వ్యవసాయానికి ప్రధాన వనరులు నేల నీరు భూమి స్థితిగతులు బాగుండి నీటి వసతి ఉంటే వ్యవసాయం నల్లేరుపైన నడకే కానీ ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉంది ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి పంటల సాగుకు ప్రతిబంధకంగా మారాయి అందులోనూ నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు అగమ్యగోచరంగా ఉంటుంది నీటి కొరతే కాదు వరి పంటకు కూలీల కొరత కూడా పట్టి పీడిస్తుంది కూలీలకు పెరిగిన గిరాకీతో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది సంప్రదాయ వరి సాగులో అయితే కూలీల సమస్యను తగ్గించడంతో పాటు తక్కువ నీటి వసతితో వరి సాగును సశస్త్రయంగా సాగే ఆధునిక పద్ధతులపై రైతులకు మక్కువ పెరుగుతుంది అయితే వాటిలో ప్రధానమైనది యంత్రాలతో శ్రీవరి సాగు యంత్రాలతో శ్రీవరి సేద్యం పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో అధిక దిగుబడి సాధనకు అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని మెకనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటారు కూలీల కొరతతో వెనుకంజ వేసిన శ్రీవరి సాగు నాటు యంత్రాల రాకతో 4 సంవత్సరాల నుండి రైతులను ఆకట్టుకుంటుంది నాటు కలుపు తీత కోత నూర్పిడితో సహా అన్ని యంత్రాలతో చేపడతారు ఈ పద్ధతిలో దిగుబడులను పెంచే యంత్రశ్రీ విధానం గురించి శ్రీకాకుళం జిల్లా సరుగుజిలి మండలంలోని కొండవలస అభ్యుదయ రైతు మాటల్లో విందాం నాట్లు వేసే కంటే మిషన్ పవర్ ఉపయోగించడం అనేది చాలా ఆదాతో కూడుకున్న విషయం అనేసి చెప్తా ఉన్నాం తర్వాత యాంత్రీకరణ విషయంలో రైతు యాంత్రీకరణ ఉపయోగించడం వల్ల అటు ఆర్థికంగా దద్దుబాటు అవుతుంది రెండు సకాలంలో నాట్లు అవుతాయి రెండోది దీనికి మిషన్ నాట్లు వేసేటప్పుడు మామూలుగా అయితే ఒకప్పుడు ఎకరానికి పుట్టిడి వేసేవాళ్ళు పుట్టిడి అంటే 40 కేజీస్ వరకు ఉపయోగించేవాళ్ళు తర్వాత ఇప్పుడు వ్యవసాయ అధికారుల సూచన మేరకు 30 కేజీలు మాత్రం ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అయితే 10 కేజీలు అయితే సరిపోతుంది ఎకరానికి సీడ్ విషయంలో ఆదా అవుతుంది ఎంతవరకు 20 నుండి 30 కేజీల వరకు ఆదా అవుతుంది నెక్స్ట్ ఆకు తీత సమయంలో ఒక ఎకర తీయాలంటే 2000 నుండి 3000 వరకు డిమాండ్ చేసుకుంటుంది దీనికి ఆకు తీయని అవసరం లేదు అక్కడ సీడ్ దగ్గర మిగులుతుంది రెండోది నారు పీకే దగ్గర మిగులుతుంది మూడోది వరి నారు నాట్లు వేసేటప్పుడు ఎకరానికి 3000 నుండి 5000 మధ్య డిమాండ్ పెట్టుకుంటుంది మామూలుగా సీజన్ అన్ సీజన్ అయితే 3000 అవుతుంది బాగా డిమాండ్గా ఉన్నటువంటి సీజన్లో వేయాలనుకుంటే 5000 రూపాయల వరకు తీసుకునే పరిస్థితి అట్లాంటిది ఇది లాస్ట్ ఇయర్ మేము 1700 వరకే కలెక్ట్ చేశాము ఇప్పుడు 2000 రూపాయలు చేశాం పెట్రోల్ మిగతా అన్ని పెరిగాయి కాబట్టి 2000 రూపాయలు ఎకరా తీసుకుంటాం ఈ పెంపకం నారు పోయడం అంతా మాదే ఒకప్పుడు నైరా కాలేజీ నుండి సీడ్లింగ్ చేయడానికి పంపించే వాళ్ళు ఎకరానికి 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు కేవలం ఆకు పోయడానికి మాత్రమే కానీ మేము అటువంటి ఏమి కలెక్ట్ చేయట్లేదు కేవలం వరి నాట్లు వేయడానికి 2000 రూపాయలు ఇచ్చి సరిపోతుంది ఈ విధంగా సకాలంలో రైతు వరి నాట్లు వేసుకోవడానికి బాగుంటుంది ఇది ఆర్థిక విషయంలో కూడా పొదుపు పాటించడానికి బాగుంటుంది తెలియజేస్తుంది మాది నిమ్మతుర్లాడ ముత్తాడు మాస్టర్ గారు నా పేరు మేము అక్కడ ZBNF జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ కూడా చేస్తాం ఈ మిషన్ యాంత్రీకరణ ఉపయోగించి వరి నాట్లు వేస్తూ ఈ పద్ధతిలో ఉంటుండగా మేము 4 మూలలు అంటే 4 ఈ జీవామృతం ట్యాంకులు ఏర్పాటు చేసుకొని స్ప్రే చేసుకుంటాం మా వ్యక్తి అదే వాటర్ గట్టే ఫెసిలిటీ ఉండేటప్పుడు మాకు బోర్వెల్ వాటర్ అండి ఎక్కడైతే పారుతుందో అక్కడ ఒక గుడ్డు కాడలాగా ఈ ట్యాంక్లో ఉన్నటువంటి నీరు అవుతుంది అలా చేస్తున్నారు పడంతా వ్యాపించేస్తుంది అది వేరు వేస్తూ బాగుంటుంది స్ప్రే కావాలంటే స్ప్రే చేస్తాం పైన నైపుణ్యంగా వేయాలంటే స్ప్రే చేస్తాం